తెలిసిన ముఖానికే కాబట్టి ఒక వేషాలు ఇస్తారు కాబట్టి నేను ఎంతో నేను ఎన్నో వేషం లేకపోతే ఏం పని చేసేవాళ్ళు మరి ఏం చేసి అలా అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులే జాగ్రత్తగా హాస్టల్లో ఉంటూ హాస్టల్లో ఉన్నానండి ఒక 2 ఇయర్స్ హాస్టల్లో ఉండి అలాగే ఇక ఆఫీసుల చుట్టూ ఫోటోలు పట్టుకు తిరగడం నేను చేశానంట అలాగే కొద్దిగా భరత్ అన్నయ్యలో ఆడిషన్ పెట్టారు డైలాగులు చెప్పాను తర్వాత కొరటాల శివగారు డైరెక్టర్ గారు నన్ను మహేష్ బాబు గారికి సీఎం గారు మన ఒక ఊరు వచ్చి అక్కడ ఉండిపోవటం జరిగింది విలేజ్లో అవును అక్కడ ఆయనకి వస్త్రాలు ఇచ్చే డైలాగ్ ఉంటుంది అయ్యా మా ఊరు వచ్చారు మా చేతులతో నేసిన వస్త్రాలండి నచ్చితే కట్టుకురండి నేను ఒక డైలాగ్ చెప్తాను బాగుందని చెప్పి మహేష్ గారు కూడా మహేష్ బాబు గారు మెచ్చుకున్నారు డైరెక్టర్ గారు మెచ్చుకున్నారు తర్వాత ఈ డైలాగ్ బాగా చెప్పానని డైరెక్టర్ గారు నన్ను వచ్చాడయ్యా స్వామి సాంగ్లో మహేష్ బాబు గారు పక్కనే కూర్చుని భోజనం చేశాను ఒక సీఎం గారు ఒక మన మధ్యతరగతి ప్రజల్లో వచ్చి కూర్చుని భోజనం చేస్తే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అక్కడ ఒక అమ్మవారు జాతర అలా జరుపుతారు అక్కడ నేను ఆయన దగ్గర కూర్చుని భోజనం చేయటం జరిగింది ఆ సినిమా బాగా భగవంతుడి దయలో బాగా హిట్ ఉంది తర్వాత కొరటాల శివ గారు ఆచార్య ప్రముఖులు పూజలు చిరంజీవి గారు మూవీ ఇప్పుడు ఆచార్య చేస్తున్నారు అందులో నన్ను పిలిచి మంచి క్యారెక్టర్ ఇచ్చారండి మంచి డైలాగులు ఇచ్చారు నిజంగా ఈ ఛానల్ ద్వారా కొరటాల శివ గారికి పూజలు చిరంజీవి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేశారు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నన్ను గుర్తించి ఆయన అయితే బాగా చేస్తారని చైతన్య మేడం గారు ఆవిడ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఆచార్యలో చేశాను సైరా నరసింహారెడ్డి దాంట్లో కూడా చేశారా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి అందులో అది ముందు మొట్టమొదటగా కోయిపోజారిగా ఉండి ఆ 10 మందికి పెళ్లి చేయటము ఆ ఆలయంలో పూజ చేయటం అంతా జరిగింది తర్వాత మళ్ళీ రైతు గటప్పుతో ఉండి ఆ ముసలాయన సుబ్బయ్య ఆ గుర్రంతో పరిగెట్టి తెల్లదొర ఈ గుర్రంతో పరిగెడితే నీకు ఈ ల్యాండ్ అంత ఇచ్చేస్తానన్నప్పుడు ఆ గుర్రంతో పరిగెట్టి పడిపోతాడు పడిపోతే నేను ఇల్లు కప్పుకుని ఒళ్ళు వేసుకుంటాను చిరంజీవి గారు సార్ వచ్చి వాటర్ పట్టిస్తారు సార్ నేను ఒకే ప్రేమలో ఉంటాం మా ఇద్దరికి కాళ్ళు తగులుతాయి సార్కి కొద్దిగా అలా నమస్కారం చేస్తే సార్ బ్లెస్సింగ్ ఇచ్చారు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను సార్తో నాకు ప్రేమ పడిందని తర్వాత అది కొద్దిగా ఎడిటింగ్లో అయ్యి ఉంటుంది ఇట్లా సోనబాబు గారు ఉంటారనే విషయం చిరంజీవి గారికి లేకపోతే మహేష్ బాబు గారికి తెలుసా చిరంజీవి గారికి అయితే ఈ విషయం తెలియదండి ఎప్పుడన్నా ఫేస్బుక్లో ఇంటర్వ్యూలో చూస్తారేమో తెలియదు కానీ మహేష్ బాబు గారికి అయితే మహేష్ బాబు గారిని నేను నిజం అనే మూవీలో దుబాయ్ వచ్చారు ఆయన నేను దుబాయ్ వెళ్ళానండి దుబాయ్లో ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన దిగిన హోటల్కి నేను వెళ్ళి ఒక రోజంతా ఆయనతో మాట్లాడి చేశాం అంటే మీరు ఆ సినిమాలో చేశారా నిజంలో లేదండి నేను చేయలేదు నేను దుబాయ్లో ఉన్నానండి మీరు ఎందుకు దుబాయ్ వెళ్ళారు నేను ఈ కొన్నాళ్ళు వర్క్ చేయడానికి వెళ్ళాను ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడానికి వెళ్ళాను మన వాళ్ళు వస్తున్నారు తెలుగు ఆర్టిస్టులు అని కానీ వెళ్ళాను వెళ్తే ఒక రోజంతా ఆయనతో ఉన్నాను అది ఈ భరత్ అన్నయ్యలో మహేష్ బాబు గారితో చేసేటప్పుడు ఆడ ఆయనతో సరే ఇలా దుబాయ్లో మనం ఇలా కలిసి మీతో చాలాసేపు ఉన్నానంటే అవునని ఆయన అన్నారు మీరు చూపించారా మీ గెటప్లు ఏమైనా చూపించారా ఆయనకి చూపించలేదు కానండి చాలామంది సాయి కుమార్ గారు ఈ మహర్షి అనే మూవీలో రచ్చబండ మీద నేను పెద్ద మనిషినండి సాయి కుమార్ గారు ఆ భూములు అమ్మేస్తా పోసాన్ గారు వచ్చి డైలాగ్ చెప్పేటప్పుడు మేమందరూ ఆ రచ్చబడి దగ్గర ఉంటాం అప్పుడు మన సాయి కుమార్ గారికి చూపించాడు చూపిస్తే ఆయన చూసి నా సెల్ల తీసుకుని అందరికీ చూపించారు చూడండి అయ్యా రియల్ బాబు గారు లాగా ఉన్నాడు ఈయనని అందరికి ఇలా చూపించారండి అలాగే జగపతి బాబు గారికి చూపించాను సార్ ఇలాగ బలరామకృష్ణులు చేసేటప్పుడు అప్పుడు సార్ని కలిశాను ఇప్పుడు ఇదిగో బాబు గారు గెటప్ నేను వేస్తున్నానండి అంటే ఆయన బాగున్నారు రియల్గా ఉన్నారన్నారు ఈ జగపతి బాబు గారితో ఎప్పుడు మాట్లాడానంటే రిపబ్లిక్ అనే సినిమాలో సాయి ధర్మతేజ గారు నిర్మిస్తుంది కొరటాల మన దేవకట్ట గారు డైరెక్టర్ గారండి అందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు మన సాయి ధర్మతేజ గారు కలెక్టర్ గారండి కలెక్టర్ గారికి అయితే నేను బంట్రూతుని అది ఆయన నేను కూడా అస్తమానం ఉంటాను కదా పీను కదా ఆ ప్రతి మీటింగ్కి ఆయనతో ఆయన పక్కనే ఉంటాను అప్పుడు ఒక మీటింగ్ సన్నివేశం అవుతున్నప్పుడు జగపతి బాబు గారు ఆ మీటింగ్లో ఉన్నప్పుడు ఆయనతో చూపించి సార్ ఎలాంటి అంటే చాలా బాగున్నారండి అని వాళ్ళ అబ్బాయి గారు పిలిస్తే నన్ను సన్మానం చేశారండి అంటే ఆయన కూడా చాలా సంతోషించారు అలా రాఘవేంద్రరావు గారికి చూపించాను రాఘవేంద్రరావు గారికి చూపిస్తే ఆయన చాలా నవ్వుకుని బాగుందని చెప్పి ఓం నమో వెంకటేశ్వరలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఒక ఆమె తిరుపతి అయితే యాత్ర వెళ్తుంటే ఆవిడకి చేరంటుకుంటే నేను వెళ్ళి గబగబా రక్షించండి అని నేను ఆర్పడం అలాంటి సన్నివేశం రాఘవేంద్రరావు గారు ఇచ్చారు.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.